ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు నా నియోజకవర్గానికి వచ్చాడు ఒక ప్రాంతానికి ఆయన పర్యటనలో నేను వస్తున్నాను కాబట్టి చూసి భయపడి మొత్తం క్లీన్ చేసేశారు ఇక్కడ నేను వస్తున్నాను కాబట్టి అన్నీ చేసేశారు ఇక్కడ అంట అంటే ఈయన వస్తున్నాడని కానీ ఈ పుడింగ్ వస్తున్నాడని మాత్రం అన్ని క్లీన్ చేస్తామా డైరెక్ట్ ఆయనే చెప్పాడు అంటే మేము పనిచేసినట్టే కదా ఆయన స్పష్టంగా మీటింగ్లో చెప్పాడు నేను వస్తున్నాను కాబట్టి మొత్తం వీడంతా నీట్గా క్లీన్ చేసేసారు మొత్తం నీట్గా అందరికీ అన్ని చేసేసారని చెప్పి అంటే నువ్వు వస్తున్నావు కదా మొత్తం ప్రజలకైతే మంచి చేసావు కదా దాన్ని ఒప్పుకున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా లేనిపోని ఒక అబద్ధాలు కనీసం ఈరోజు ఒక పెద్ద ఆయన చనిపోయి ఉన్నారే ఇట్లాంటి రోజైనా సరే మన నోరుని ఆ మురికి నోరుని ఆ చెత్త నోరుని ఆపుకుందామే మరి ఈ రోజైనా సరే కామ్గా ఉందామని లేకుండా ఈరోజు పచ్చబద్దాలే నోరు తెరిస్తే ఒక పచ్చబద్దాలు ఒక స్క్రీన్ తీసుకొస్తాడు దానికో ఒక ఆయన తీసుకొస్తాడు వాడు ఎవడో చెప్తాడు అనమాట ఇసుక కోసం అని అరే అన్ని 90,000 లక్ష ఇసుక వాటర్ వదిలిపోయిన అవుతుంటే ఆడ ఇసుక ఎవడు ఉంటాడా సరే దాని కెపాసిటీ అంత 2.2 TMC ఏం మాట్లాడతారో తెలియదు ఏం చెప్తారో తెలియదు ఏమన్నా అంటే సిడబ్ల్యూసీ చెప్పింది చేసేసాం సిడబ్ల్యూసీ ఏమన్నా 2 లక్షల ఫ్లడ్ వస్తుందని ఎక్కడైనా సిడబ్ల్యూ వార్నింగ్ ఉందా లేదే అన్ప్రెసిడెంట్ రెయిన్స్ నిజంగా చెప్పాలంటే దగ్గర 3 స్పెల్స్ ఆఫ్ రెయిన్స్ మనకి ట్యాంక్స్ నిండి ఉన్నాయి అన్నీ ఉన్నాయి రాయల్ చెరువు అంట రాయల చెరువులో 2 ఛానళ్ళు ఇది దిగిపోతుందో ఇది దిగిపోతుందో ఇది దిగిపోతుందో ప్రజల్ని భయాందోళన చేశారు చిన్న బ్రీచ్ అయినా జరిగింది ఆ రాయల చెరువులో అధికారులు అంటే ఎక్కడ లోకల్ అధికారులను పెట్టారంట లోకల్ అధికారులు ఎవరు అదేదో నాకు తెలియదు అడుగుతా లోకల్ అధికారులు ఏంది ఇంటర్నేషనల్ అధికారులు ఏంది అధికారులు అంటే అధికారే కదా అక్కడ ఏఈఓ డిఈఓ ఈఓ ఎస్ఈఓ సిఈఓ అంటే లోకల్ అధికారులే కదా ఓహో దీనికోసం ఇంటర్నేషనల్ నిపుణులు తీసుకొస్తారా దాన్ని బ్రీచ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే చేయటం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు కోరిక ఏంటంటే ఇది తెగలేదే ఇది తెగుంటే 30 ఊర్లు పోయి ఉంటుందే వాళ్ళ మీద శవరాజకీయం చేసుకునేవాడినే వాళ్ళు చనిపోయే ఇదేనంటే ఆ బాధ కనిపిస్తుంది చంద్రబాబు నాయుడులో ఆ రాయల చెరువు దిగుంటే నేను ప్రశాంతంగా హ్యాపీగా ఏమైనా అయిపోంటారు అది తప్ప కనీసం అధికారులుగానే వాళ్ళు చేసిన కష్టాన్ని దాదాపు 140 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఫ్లడ్ వస్తే నేనైతే అద్భుతంగా నేను అడుగుతున్నా నీ ప్రభుత్వం హయాంలోనే కదా అన్నమయ్య రిజర్వాయర్కి సంబంధించి ఇంకో స్పిల్వే కట్టండి అని చెప్పి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు 2.5 సంవత్సరం రిపోర్ట్ ఇచ్చిన 2.5 సంవత్సరం నీ ప్రభుత్వమే ఉండింది కదా కనీసం ఎస్టిమేషన్స్ కూడా వేయించి ఎందుకు దాన్ని పిలుచుకోలేకపోయావు ఎన్నికల 6 నెలలకు ముందు రకరకాల టెండర్ల పేరుతో రకరకాల హోటల్ పేరుతో నీకు అవసరమైనవన్నీ కూడా గత లాస్ట్ 6 మంత్స్లో టెండర్లు పిలుచుకొని కమిషన్లు తీసుకున్నావు కదా దీన్ని ఎందుకు పిలవలేదు నీ ఫెయిల్యూర్ కాదా అని అడుగుతా ఉన్నా అవునా కాదా చెప్పు 2017లో ఇచ్చిన మాట వాస్తవం కాదా ఆ రోజే నువ్వే దాని ముందు చూపు ఇంకా ఆ రోజు నీళ్ళు లేవు పని చాలా సులభం అయ్యేది ఈజీ అయ్యేది ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేదు ఈ విపత్తుకు కారణం చంద్రబాబు నాయుడు ముందు మాటకి కాదా అని అడుగుతా ఉన్నా ఎస్ మేము వచ్చినప్పుడు ఫుల్గా వాటర్ ఉండటం నీళ్లు ఉండటం ఒక్కొక్కసారి ఏ గేట్స్ మనం మార్చాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా వాటర్ని డిప్లీట్ చేయాల్సిన టైం ఉంటుంది సో దానివల్ల కొన్ని చిన్న చిన్న లేట్స్ జరుగుతాయి నువ్వు ఉన్నప్పుడు నీళ్ళే లేవు కదా ఏం ఆ రోజు అన్నమయ్యని ఎందుకు తీసుకోలేదు అన్నమయ్యని ఎందుకు నెగ్లెక్ట్ చేసావు స్పిల్వే కట్టాలని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు నువ్వు ఎందుకు దీన్ని విస్మరించావు అని అడుగుతా ఉన్నా కాబట్టి ఈరోజు అన్నమయ్య దీనికి డ్యామేజ్ జరిగిపోవడానికి కారణం ఇంకొక 3 స్పిల్వేలు కట్టునుంటే ఇంకొక 1.5 లక్షల కెపాసిటీ ఆఫ్ వాటర్ని దారి మళ్ళించే అవకాశం ఉంటే అంటే 1.5 ప్లస్ 2.7 3.50 అంటే 3.60 అంటే ఈ రోజు ఈ విపత్తు జరుగుండేది కాదు కదా అంటే దీనికి మూల కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా అవునా కాదా దీనికి చంద్రబాబు నాయుడు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు నువ్వు ఉన్నప్పుడు ఎట్ట చుక్క నీరు లేదు డ్యామ్ రిపోర్ట్ ఇచ్చింది ఈజీగా కట్టుండొచ్చు నువ్వు కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా 365 డేస్ పని జరుగుండేది ఇప్పటికి అయిపోయి ఉండేది ఈరోజు 3.5 లక్షలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేవు కదా ఈ పొరపాటు ఎవరిది నీది కాదా దీని చెప్పాలి చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు కట్టలేదు అనేది నువ్వు చెప్పాలి రాయలసీమ ప్రాంతానికి ప్రజలకు క్షమాపణ నువ్వు చెప్పాలి చిత్తూరు నెల్లూరు కడప ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీది దాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల పాటు యాత్ర చేశారు జనాల్లోకి వెళ్ళాడు
ప్రజల్ని కలిశాడు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని నేరుగా కలిశాడు. కొంతమంది మాకు పరిహారం అందిందని సంతోషంతో బాగా ఇదిపడ్డారు. దానికి సంబంధించిన అందరి కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా శాంక్షన్స్ చేయమన్నాడు, వాళ్ళని ఓదార్చాడు. అన్ని రకాలుగా అండదండలుగా ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారు పైనుండి మానిటరింగ్ చేసుకొని అన్నీ చేసుకొని అయిన తర్వాత అన్ని కరెక్ట్గా జరిగినాయా లేదా, అంతేగాని ఆడ నిలబడి తూతూ మంత్రంగా డూప్ షాట్లు కొడుతూ ఫోటో షాట్లు కొడుతూ అధికారులని పనులు తీయనికుండా మనల్ని పనులు చేసుకోకుండా కేవలం నేనే ఉద్ధరించేస్తానని చెప్పిన నీలాగా ఫోటో షాట్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పి తెలియజేస్తాను. ఇందాకే చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు జన్మంతా ఆ బ్రతికే అంత ప్రజల్ని ఎవరు చనిపోతే వాళ్ళ మీద మీరు చూస్తున్న లాస్ట్ 1.5 ఇయర్ ఎక్కడైనా భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా కూడా చిన్న చిన్న అసాంఘిక కార్యక్రమం జరుగుతుంది. ఒక చిన్న చిన్న ఆడకు రావటం ఇక్కడే లాస్ట్ 6 మంత్స్ చూస్తే మనకన్నా కూడా ఎక్కువ చూసుకుంటే తెలంగాణలో ఎక్కువ జరిగినాయి. మీరు కంపారిటివ్లో చూసుకుంటే ఐ డోంట్ వాంట్ గో ఫార్వర్డ్, ఒక ఆంధ్రాలో ఉన్నా మనకు తెలంగాణలోనే లాస్ట్ ఆడపిల్లలు ఏంటంటే ఎక్కువ కూడా అగత్యాలు తీసుకుంటే డెత్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ తెలంగాణలో. అక్కడ తెలుగుదేశం పార్టీ ఉందిగా, అక్కడ నోరెత్తడు. ఇక్కడ వచ్చి ఎన్ని శవరాజకీయాలు చేశాడు ఆయన, ఆయన అబ్బా కొడుకులు ఇద్దరు వచ్చి, అంటే వాళ్ళ జీవితాంతం ఏంటంటే ఎవరు చనిపోతారా వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చొని దొంగ ఏడుపులు ఆడవటం, దొంగ రాజకీయాలు చేయటం, ఈ జన్మ తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో షాట్ కోసం బోయపాటి సినిమాను పెట్టి యాక్షన్ తీసుకొని 32 మందిని చంపలేదు. పాప పుష్కరాల్లో ఆయనే వీడియో షాటో ఫోటో షాటో తీసుకొని ముహూర్తం టైం తీసుకొని పాప 30 మందిని జగన్మోహన్ రెడ్డి గారు చంపలేదు. విపత్తు 140 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద విపత్తు లాగా తీసుకున్నా కూడా, యాజ్ పర్ సిడబ్ల్యూసీ తీసుకున్నా కూడా ఇంత ఫ్లడ్ 140 ఇయర్స్లో రాలేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాన్ మేడ్, ఇట్ ఈస్ నేచర్ మేడ్. దాన్ని ఎవరేం చేస్తాం? అన్ని చంద్రబాబు నాయుడు పచ్చ కాలంలో వాళ్ళ రంగు కూడా అదే కదా, పచ్చ కాలంలోకి లోకం అంతా పచ్చ ఉన్నట్టు వాళ్ళ మధ్య చూసాను ఎవరో, మా చేయి పోస్తే పచ్చ రంగే ఉంటుంది, మా బ్లడ్ ఎరుపు రంగు ఉండదని చెప్పారు. అంటే అట్లా కామెరలతో కొట్లాడుకున్న వాళ్ళు వాళ్ళకున్న గుణగణాలు అందరికీ ఉంటాయనుకుంటున్నా తప్పులేదు. చెప్పారు నచ్చబడే సార్ సి శెకావత్ వెనకున్న సి ఇక్కడ కొంత ఏజెంట్లు అక్కడ పంపించాడు కదా వెనక వీడియోలు, మేబీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది శెకావత్ గారి మీద, ఐ డోంట్ నో, లేదా వాళ్ళకి ఏదైనా రాజకీయం. ఎందుకంటే యాజ్ ఫర్ అస్ బీజేపీ ఆల్సో వాంట్స్ టు గ్రో హిమ్, ఏదో దాని మీద మైలేజ్ తీసుకోవాలని బీజేపీ కూడా ఉండొచ్చు. దానికి ఏమి కారణాలు ఏమైనప్పటికీ కూడా శెకావత్ ఆన్సర్ ఇట్సెల్ఫ్ హ్యాస్ ఎ ఫ్లా. ఏమని 1.5 ఎంత వచ్చింది అన్నాడు, దాని కెపాసిటీ 2,20,000, 1.5 ఎంత వచ్చినప్పుడు దాని ఎక్స్ట్రా అనేది కేవలం ఒక గేటు వల్ల ఇది జరగలేదు అనేది అర్థమైపోతుంది కదా. ఇట్ ఇస్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్, దాంట్లోనే ఉంది కదా మ్యాథ్. ఒక నా గేట్ 40,000, 160,000 ఎక్కువ వచ్చింది, ద అదర్ 100,000 క్యూసెక్స్ అయితే బయటకు వెళ్ళాల్సిందే కదా, అది కొట్టేయాల్సిందే కదా. సో అది ఆయన ఏం దయని రాజకీయాలు ఉన్నాయో ఏమున్నాయో మాకు తెలియదు. ప్లస్ వెనకాల ఉన్నారు కదా, వెనకాల ఇది జరిగింది సార్, అటు జరిగింది సార్, ఇటు జరిగింది చెప్పేదానికి ఇక్కడ పంపించి ఏజెంట్ నాడు కూర్చోబెట్టున్నాడు కదా, వాళ్ళ ప్రభావం కూడా ఉండొచ్చు.